హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. చెట్లకైతే వంకాయలు బాగా కాసినాయండి. రోజు వంకాయ కూర ఏం వండుతామని వంకాయ వడియాలు పడదామందండి మా తోటకోడలు. వంకాయ వడియాలు పట్టడానికి ముందుగా వంకాయలు నిలువుగా కోసుకున్నాము. తర్వాత ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద అయితే పెట్టుకున్నాము. ఒక మంట తగిలిస్తే సరిపోతుందండి, లేదా వేడి నీళ్ళు పోసినా సరిపోతుంది. వంకాయ ముక్కల్లో అలా ఒక మంట తగిలిన తర్వాత నీళ్ళు అయితే ఉంచేసుకోవాలి. నీళ్ళని పూర్తిగా ఉంచుకున్న తర్వాత వంకాయ ముక్కలను అలా ఆరబెట్టుకోవాలండి ఎండలో. మేమైతే 3 రోజులు ఆరబెట్టాము. బాగా ఆరిపోతే నిల్వ ఎక్కువ ఉంటాయండి వంకాయ ముక్కలు. అలాగే కాకరకాయలు కూడా పెరుగులో నానబెట్టి ఆరబెట్టామండి. మనం ఇంట్లో కూరగాయల తుక్కు అంతా వేసి ఎరువుగా తయారు చేసుకోవచ్చండి. ఈ ఎరువు మొక్కలకు ఉపయోగపడుతుంది. మేము మొక్కలకు వాడే ఎరువు ఇదేనండి. చూడండి, గుత్తి వంకాయలు చాలా బాగా కాసినాయి. మనం మీకు గుత్తి వంకాయ మసాలా చూపించాను కదండి వీడియోలో, అవి కోసిన తర్వాత మళ్ళీ వచ్చినాయండి ఇవి పిందులు. 4 రోజులు ఆరబెట్టిన తర్వాత కాకరకాయలు వంకాయలు అయితే మేము ఫ్రై చేస్తున్నాం. బొగ్గుల పొయ్యి మీద అయితే చేస్తుందండి మా తోటకోళ్ళు ఫ్రై చేస్తుంది. బొగ్గుల పొయ్యి మీద వంట అయితే చాలా బాగుంటుంది, ఏ కూర వండినా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కాకరకాయలు కొన్ని పెరుగులో నానబెట్టినాయండి, కొన్ని మిరియాలు వేసి కలిపినాయండి. వంకాయ ముక్కలు మీకు చూపించాము, పసుపు ఉప్పు వేసి ఆరబెట్టినివ్వండి. ఇంట్లో ఈరోజు పెసరపప్పు చారు కాసాము, అందుకనే ఈ కాకరకాయ వడియాలు అయితే వేపుకుంటున్నామండి. వంకాయ వడియాలు చారులో చింతపండు చారుకైనా పప్పు చారుకైనా చాలా బాగుంటాయండి ఈ వడియాలు.
వంకాయ ముక్కల్లో కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు వేసి కలుపుతుందండి మా తోటకూరలో. చాలా రుచిగా ఉన్నాయండి వంకాయ ముక్కలు అయితే. మీరు కూడా ఇలా ట్రై చేయండి. వంకాయ కూర తినని వాళ్ళు కూడా ఇలా వంకాయ ముక్కలు ఫ్రై చేస్తే తింటారండి. చాలా బాగున్నాయి. చెట్లకి టమాటాలు బాగా పండిపోయినాయండి, అవి కోసేద్దాం. ఈ మొక్కలు వేసి చాలా రోజులు అవుతుందండి, దగ్గర దగ్గరగా 3-4 నెలలు అవుతుంది. ఇప్పటికీ 10-15 కేజీలు టమాటాలు అయితే నేను కోసాను, అయినా ఇంకా కాస్తానే ఉన్నాయండి, చాలా బాగా కాస్తున్నాయి. ఈరోజు కోసినవి కూడా 1.5 కేజీ ఉంటాయండి. వంకాయ వడియాలు కాకరకాయ వడియాలు అయితే చాలా బాగున్నాయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.